మువ్వన్నెల జెండా తెలంగాణ ప్రాంతానికి స్వాతంత్రం వచ్చిన రోజు సెప్టెంబర్ 17 నాడు రెపరెపలు ఆడిందంటే మీ రక్తాన్ని చెమటగా మార్చి మీ భుజాలు కాయలు కాసే విధంగా ఆ జెండాను నిలబెట్టిండు కాబట్టి ఇయాల మీ నాయకులమందరం ఈ వేదిక మీద ఉన్నాం మిత్రులారా నాకు తెలుసు ఎర్రటెండ మిట్ట మధ్యాహ్నం ఇంటి నుండి బయలుదేరిన మీరు 3 గంటలకు మొదలైన ఈ సముద్రం అటు గోదావరి ఇటు కృష్ణ మొత్తం నదులు ఉప్పొంగి ఈ గజ్వేల్ గడ్డ మీద పార్తే ఎట్లా ఉంటుందో ఇయాల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ గడ్డ మీద కదం దొక్కుతుంటే ఎత్తిపోతల పథకాలు తెస్తానికి ఆ పక్కనే ఉన్న కేసీఆర్ ఎత్తుతున్నాడు పోస్తున్నాడు ఎత్తుతున్నాడు పోస్తున్నాడు కొంతమంది టిఆర్ఎస్ సన్నాసులు సోయిలేనోళ్ళు అన్నారు ఇంద్రవెల్లిలో మొదటి సభ పెట్టినప్పుడు బిడ్డ మీరు గజ్వేల్కు రాండి చూసుకుంటామని ఆయల్ల నేను ఏం చెప్పినా గజ్వేల్ గడ్డ మీద కదం దొక్కుతాం ఒకవేళ ఎవడైనా అడ్డొస్తే వాడి నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతామని చెప్పిన ఒక్కని కాదు బిడ్డ లక్ష మంది సైనికులతోని వస్తా అని చెప్పిన కానీ ఇయాల గజ్వేల్ 20 కిలోమీటర్ల నుంచి ఇస్క వేస్తే రాలనంతగా తిరుపతి తిరునాళ్ళలో యాదగిరి గుట్ట నరసింహస్వామి దగ్గర బ్రహ్మోత్సవాలు చేస్తే లక్షలాది మంది ఎట్లయితే వస్తారో ఇయాల దాదాపుగా 2 లక్షల మంది గడ్డ మీద కదం దొక్కిండ్రంటే లక్ష సరిపోదేమో కేసీఆర్ కు అని 2 లక్షల మంది కదం దొక్కిండ్రు ఇక్కడున్న ఇంటెలిజెన్స్ అధికారులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మా తలకాయలు లెక్క పెట్టండి ఒక్క తల తక్కువన మళ్ళా 6 నెలల ఇదే గడ్డ మీద మళ్ళీ కదం దొక్కుదాం ఆ ఎల్ల 5 లక్షలు వస్తాం బిడ్డ కేసీఆర్ గుర్తు పెట్టుకో